ముషీరాబాద్ నియోజకవర్గం ముషీరాబాద్లో బీఆర్ఎస్ నుంచి ముఠా గోపాల్ బరిలోకి దిగుతుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ పోటీ చేస్తున్నారు సో ఎలా ఉండబోతుంది మరి ఇక్కడ ముషీరాబాద్ ఇప్పుడు రెండో టైము సెకండ్ టైము అంతకుముందు లక్ష్మణ్ ఉండే ఒకసారి పద్నాలుగు తెలంగాణ వచ్చాక టీడీపీ వాళ్ళ పొత్తులో ఉన్నాడు ఇప్పుడు లక్ష్మణ్ మరి పోటీ చేస్తారా లేదా ఎందుకంటే రాజ్యసభ సభ్యుడు అయిపోయినటువంటి పరిస్థితి ముఠా గోపాలు కొంత రెండోసారి పోటీ చేస్తున్నారు కానీ కొంత ఆయన ఆరోగ్య రీత్యా ఆయన కుమారుడికి టికెట్ కావాలని అడిగాడు కానీ కాదని ఆయనకే ఇచ్చారు సరే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినట్టు బీసీలో వేరు వేరు సామాజిక వర్గాలు కానీ ఈయన అంజన్ కుమార్ కూడా అక్కడ కుమారుడు కోసం అడిగాడు ఆయన కుమారుడు కోసమే అడిగాడు ఈయన కుమారుడు కోసమే అడిగాడు ఈయన అనిలు కాంగ్రెస్ అంటే పార్టీ అధ్యక్షుడిగా డీసీసీ అధ్యక్షుడిగా చదువుకున్న చదువుకున్నవాడు యువకుడు ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు పోయిసా రెండు వేల పద్నాలుగులో ఆయనే పోటీ చేసి సారీ పద్దెనిమిదిలో ఆయనే పోటీ చేసేది కానీ ఎందుకో అంజన్ కుమార్కి కనుక చూస్తే సర్వేలో కానీ మరి ఇతర ఫ్యాక్టరీ కానీ ఇట్ ఈస్ బెటర్ అనిల్ కన్నా అంజనే బెటర్ అనే దాని నుంచి అంజన్కి ఇచ్చినట్టుగా కనపడుతుంది ఎందుకంటే అనిల్ కూడా ఒకసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన మీద ఈయన కూడా నా ఆరోగ్యం ఇచ్చే కుమార్కి అని అడిగాడు ఆయనకి కుమారుడికి ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ ఈయనకి కుమారుడికి వెళ్ళలేదు ఇద్దరు ఉంది ఈయన సీనియర్టీ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఉండి చాలా కొట్లాడాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు అంజన్ కుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి బీజేపీ బండారు దత్తాత్రేయ కుమార్తె వస్తుంది అనేటువంటిది టికెట్ ఆశిస్తున్నారు లక్ష్మణ్ అయితే పోటీ చేయడన్నాడు లక్ష్మణ్ గతంలో రెండు సార్లు ఏమో ఎమ్మెల్యేగా గెలిచిన వాడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి లక్ష్మణ్ దత్తాత్రేయ ఆశీస్సులతో కుమార్తె అదిగుతుంది ఆమె కూడా అంజున్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అంశమే కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే భావంతో రేపొద్దున ఏమేం ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అనేది చూడాలి అక్కడ కానీ పోటీ అక్కడ కూడా రసవత్రంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి